ప్రభునే సుకరిస్తున్నాములో మీ అందరికీ వందనాలు అందరూ బాగున్నారా మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం యువతి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించుకుందాం తొంభై ఒకటవ కీర్తన పది పదకొండు వచనములు నీకు అపాయమేమియూ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మరి ఒక దినము దేవుడు చూపించినందుకు దేవుని స్థుతిని స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రియ సహోదరి సహోదరుడ చక్కటి అంశము మనం చదివాం దేవుడు అంటున్నారు నీకు ఏ అపాయము రాదు ఈ కీర్తన గురించి మనము ధ్యానించినట్లయితే ఇస్రాయల్ ప్రజలు ఈ కీర్తనములో పాడుచు దేవుని కీర్తించుచు దేవుడు చేసిన ఉపకారము జ్ఞాపకము చేసేవారు దేవుడు వారి పట్ల ఎటువంటి కాప్దలు ఇచ్చారో అని జ్ఞాపకం చేస్తూ దేవుని స్థుతించేవారు ప్రియ సహోదరి సహోదరుడా ఏ అపాయము రాదు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నారు కొన్ని కష్టాలు ఇబ్బందులు చూసి మనము అధ్యర్యపడుతుంటాం కానీ దేవుడు అంటున్నారు అపాయము నీకు రాదు అని చెప్పారు ఇస్రాయల్ ప్రజలు ప్రయాణమే వచ్చినప్పుడు అగ్నిస్తంభముగాను మేఘ స్తంభముగాను అయి వారికి తోడుగా ఉండి నడిపించాను ఏ అపాయము నీ గుడారమునకు సమీపించదు అని చెప్పాడు దేవుని కాప్దల మన పట్ల ఉన్నది ఇస్రాయెల్ ప్రజలు ఆ పసక పండుగ రోజు చేసిన పని మొదటి రోజు వాళ్ళు చేసిన పని మనకు తెలుసు మన జీవితంలో కూడా యేషు రక్తము కాబ్దలగా ఉన్నప్పుడు మనకు ఏ అపాయము రాదు మన గుడారమునకు ఏ తెగులు సమీపించదు ఆమె ఇస్రాయల్ ప్రజలను కాపాడిన దేవుడు మనలను కూడా కాపాడుతారు అయినే తన దూతలను మనలను కాపాడుటకు ఎల్లప్పుడూ మన దగ్గర ఉంచుచున్నాడు ఎంతో గొప్ప విషయం కదా మనం ఒంటరిగా ఉన్నామని కొన్నిసార్లు ఆలోచిస్తాం ఈ పరిస్థితిలో నా ప్రయాణం ముందుకు వెళ్ళదు ఏమో అని మనము ఆలోచిస్తుంటాం దిగులు పడుతుంటాం కానీ గుర్తుంచండి మన చుట్టూ దేవదూతలో కాపలగా ఉన్నారు మనను కాపాడుకున్నటకు దేవదూతలను దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు అల్లెల్లుయ్య అటువంటి విశ్వాసముతో మనం ముందుకెళ్ళాలి తప్ప సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి మనం కృంగిపోకూడదు అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆదరణమైన మాట మనతో చెప్తున్నారు అందుకు దేవుని యొక్క కాప్దలను బట్టి దేవుని స్థుతించుచు ముందుకెళ్దాం ప్రార్థన మహాపరిషుధుడైన దేవా నీకే స్తోత్రము నీ పియ బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా మాకు ఏ ఉపాయం రాదని అలాగే ఏ తెగులు మా గుడారమునకు సమీపించదని నీ దూతలను ఉములను కాపాడుకున్నటకు పంపేస్తున్నావని ఎంతో గొప్ప మాటలు చెప్పినందుకు స్తోత్రము ప్రియ బిడలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం బిడ్డలందరినీ పేరు పేరు చొప్పిన దీవించి ఆశీర్వదించండి వారు చేస్తున్న పనులు దీవించండి ప్రభు అలాగే వారు చేస్తున్న ప్రతి ప్రయత్నములు కూడా ఆశీర్వదించండి వారి బిజినెస్ని వారి ఉద్యోగములను దీవించి ఆశీర్వదించండి మరి వారి పిల్లల చదువుల విషయంలో కూడా మీరు ఉన్నత స్థితి దయచేయనని అడుగుచున్నాం ఎంతమంది బిడలు ఆరోగ్యం బాగులేకుండా వారు వైపు చూస్తూ నా దేవుడు నన్ను స్వాస్థపరుస్తారు అని ఎదురు చూస్తున్నారు ఆ బిడలను ముట్టి మీరు సంపూర్ణ స్వాస్థపరచండి మేలుతో నింపి నడిపించమని నీకే ఘనత ప్రభావం చెల్లించి ఏసు పుణ్యనాములు అడుగుచున్నాం తండ్రి ఆమె దేవుడి మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక్క